అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్యాట్మింటన్ తెలుగు. దిస్ ఇస్ గణేష్ అండ్ ఈరోజు నా పీసీ సెటప్ చేస్తున్నాను. అంటే నా దగ్గర మ్యాక్ మినీ ఉంది, దాన్ని నేను ఆ రూమ్లో నుంచి అంటే పక్క రూమ్లో ఉంది అనమాట, దాన్ని ఆ రూమ్లో నుంచి నేను వేరే రూమ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. సో అందుకని ఒక వీడియో చేద్దామన్న ఆలోచనలో చేస్తున్నాను. ఒకవేళ మీరు బ్యాడ్మింటన్ తెలుగు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మీరు చేసే ప్రతి కమెంట్కి నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో అడిగినా నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను డౌట్స్లో. అండ్ కొత్త వీడియోస్ మళ్ళీ చేస్తూ ఉంటాను అండ్ కొత్త ర్యాకెట్ రివ్యూస్ కూడా ఇక స్టార్ట్ చేస్తాము. రీసెంట్గా ఒక 2-3 ర్యాకెట్స్ తీసుకున్నాను, వాటిని కూడా నేను రివ్యూ చేస్తాను, వాటి గురించి కూడా వీడియో చేద్దాం. సో ఈరోజు పీసీ సెటప్ చేసి దాన్ని ఏం చేస్తాం, నేను ఏ యాప్స్ యూజ్ చేస్తాను, ఎలా చేస్తాను అనేది మనం చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది టేబుల్, నాకేమో ఇది ఇస్త్రీ చేయడానికి వేసిన టేబుల్ లాగా అనిపిస్తుంది. చూడటానికి కూడా అంత గలీజ్గా ఉంది, బట్ నైస్, ఓకే ఫైన్, మేనేజ్ చేయొచ్చు. సో ఇది కీబోర్డ్ యూజ్ చేసడానికి ఇది నేను తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో, సమ్ అరౌండ్ 100 రూపీస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇది వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్. ఇది ఫోటోనిక్స్వి, నేను జెప్టాలో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై చైర్. ఈ చైర్ వచ్చేసి నేను బయట షాప్లో తీసుకున్నాను, అరౌండ్ 6,500 సంథింగ్ పెట్టి తీసుకున్నాను. అండ్ చైర్ చాలా బాగుంటుంది, దీంట్లో చాలా ఉన్నాయి ఫీచర్స్. మీరు చైర్ లిఫ్ట్ చేసుకోవచ్చు అండ్ సో ఈ చైర్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మీరు చైర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాక్ కూడా మీకు పెయిన్ రాకుండా ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అవి వర్త్ అనిపించి ఇది 6,500 తీసుకున్నాను చైర్. అండ్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ కంఫర్టబుల్. సో మన నెక్స్ట్ ఐటమ్ తీసుకున్నాం ఇప్పుడు వెళ్ళి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సౌండ్ బార్, జెబ్రానిక్స్లో తీసుకున్నాను. ఇది అరౌండ్ సమ్ 1,200 ఏమో. నా మానిటర్ తీసుకున్న రోజు తీసుకున్నాను అనమాట, మానిటర్తో పాటు ఒకేసారి ఆర్డర్ చేశాను. సో ఇది ఇక్కడ ఉంటుంది. ఇది మాకు మా బాస్ ఇచ్చారు, అనేది మీటింగ్ వెళ్ళినప్పుడు ఇచ్చారు. ఇది క్యాలెండర్ అనమాట, మీరు ఏ మంత్ కావాలన్నప్పుడు ఆ మంత్కి మీరే సెట్ చేసుకోవచ్చు దీంట్లో. సో దిస్ ఇస్ ఎ క్యాలెండర్ గిఫ్ట్ అనమాట, గిఫ్ట్. అండ్ ఇది ఫోన్ హోల్డర్. ఇంకేమున్నాయి, ప్లగ్ బాక్స్. సో ఇది వచ్చేసి మ్యాక్ మినీ. ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను, మొన్న అమెజాన్లో సేల్ ఉంటాయి. ఇంతకుముందు నా దగ్గర మ్యాక్బుక్ ఎయిర్ ఉండేది, అది ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి నేను తీసేసాను. అండ్ నేను కొంచెం అండ్ మా ఫ్రెండ్స్ని అడిగితే పీసీ కంటే ఇది తీసుకొని మానిటర్ ఉంది కదా, ఇది బెస్ట్ ఆప్షను అని చెప్పారు. అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను మ్యాక్ మినీ. దీని కాస్ట్ అరౌండ్ 60,000 అండ్ నా దగ్గర అంత డబ్బులు లేవు, ఈఎంఐలో తీసుకున్నాను. అండ్ ఇది ఇంకా ఈఎంఐ కడుతూనే ఉన్నాను, కట్టాలి కూడా. సో ఈ మ్యాక్ మినీ వచ్చేసి నాకు ఎడిటింగ్కి ఇప్పటివరకు ద బెస్ట్ అని చెప్పొచ్చు నేను. వాటిల్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఈ రూమ్ ఇంకా నా స్టూడియో సెటప్ కింద చేసుకుందామన్న ఆలోచనలో ఇది చేస్తున్నాను. సో మ్యాక్ మినీ ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా చూపిస్తాను. సో ఇదే నా 32 ఇంచెస్ మానిటర్ జెబ్రానిక్స్. అండ్ ఇది నేను సేల్లో తీసుకున్నాను, ఇది కూడా సమ్ 13,000-14,000 ఉంటే నేను 9,000-8,000 చేంజ్కి వచ్చింది నాకు ఇది. సో చాలా బాగుంటుంది అండ్ 32 ఇంచెస్ అండ్ 4K సపోర్ట్ చేస్తుంది. సో లెట్స్ ఫిక్స్ ఇట్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో ఇది మ్యాక్ మినీ అన్నమాట. అంటే మీకు విండోస్ సిపియూస్ ఎలా ఉంటాయో మ్యాక్ మినీ ఎలా అన్నమాట. అండ్ ఇది మన ఛానల్ పేజ్, 2,507 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రజెంట్. అనుకుంటున్నారే మనకు మనీ వస్తున్నాయి, ఓ వీడు సంపాదించేస్తున్నాడు, బట్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు మనకి ప్రాపర్గా. సో
ఇప్పటి వరకు మనం అయితే ఒక రూపాయి కూడా సంపాదించలేదు యూట్యూబ్ మీద. అండ్ బట్ ఐమ్ స్పెండింగ్ ఎస్ సో మచ్ అమౌంట్ ఆన్ దిస్ అండ్ ఐమ్ ట్రయింగ్ టు బిల్డ్. ద మెయిన్ రీజన్ వై ఐఎమ్ డూయింగ్ దిస్, ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే నేను నేర్చుకున్నప్పుడు ఎవరు లేరు నేర్పించేవాళ్ళని ఆలోచన నేను చేయడం. అండ్ నేను మోస్ట్లీ ఇది వాడతాను ఎడిటింగ్కి, విఎన్ వీడియో ఎడిటర్ అని. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నేను ప్రీమియర్ ప్రో వాడేవాడిని. ప్రీమియర్ ప్రో యాక్సెస్ లేదు ఇప్పుడు నాకు. అండ్ నేను థంబ్నెయిల్స్ వాటి కోసం క్యాన్వా యూజ్ చేస్తాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ ట్రై టు వర్క్ ఆన్, ఇది నేను చేసేది. సో చాలా వీడియోస్ ఉన్నాయి, టోర్నమెంట్స్ అన్ని వీడియోస్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేయాల్సినవి, అన్ని ఎడిట్ చేయాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి. కోచింగ్స్లో బిజీ ఉండి చేయలేకపోతున్నాను. అండ్ సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ మై మ్యాక్ సెటప్. అండ్ ఇది నేను వీడియోస్ చేస్తున్నది, ఎడిట్ చేస్తున్నది దీంట్లోనే అనమాట. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ లైక్ షేర్ కమెంట్ బ్యాడ్మింటన్ తెలుగు. అండ్ మీరు ఇంకా బ్యాడ్మింటన్ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను తప్పకుండా షేర్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో, సైనింగ్ ఆఫ్ టుడే.